పివి గారు ముఖ్యమంత్రి గారే దీనికి అంతటి కూడా కారణం. ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థల మధ్య గవర్నర్ బంగ్లా ప్రగతి భవన్ మధ్య జరిగినటువంటి ఒక జరుగుతున్నటువంటి ఒక ప్రహసన మొత్తంగా కూడా దీనికి కారణం కేసీఆర్ గారు. వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చి రాగానే 2 నెలలు 3 నెలలు బాగా ఉన్నట్టు చేసి ఏకాఏకిన గవర్నర్ వ్యవస్థకు కానీ వ్యక్తిగతంగా గవర్నర్ గారికి కానీ ఏ కోశానా కూడా గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిన కారణంగా మనస్పర్ధలు వచ్చినాయి. దాని కారణంగా టాకింగ్ టర్మ్స్ లేకుండా పోయినాయి. ఇది వారు వచ్చింది కేవలం గవర్నర్ గా మాత్రమే వచ్చినారు, ఇక్కడ ఎలక్టోరల్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు. వారిని గౌరవించారు అనేక మార్లు వారు కూడా చెప్పినారు. డెఫినెట్ గా అడగండి, మేము కాదనట్లేదు. ఎందుకు మరి ఇంతకాలంగా అనేక సంవత్సరాలు 9 సంవత్సరాలుగా 8.5 సంవత్సరాలుగా అనేక ఇష్యూలు పెండింగ్ లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, ఫైల్ నోచుకోకుండా. ఈ యొక్క రాష్ట్రంలో విద్య వైద్యం ఈ ఇంపార్టెంట్ సెగ్మెంట్ లో విశ్వవిద్యాలయాలు తెరిపించి వైస్ ఛాన్సలర్స్ లేకుండా పెట్టింది పెండింగ్ ఎవరు? ఈ రాష్ట్రంలో అనేక అనేక ఫైళ్లు మీ టేబుల్ మీద, కేటీఆర్ గారి టేబుల్ మీద సంవత్సరాల తరబడి మొత్తుకుంటా ఉన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, సంబంధిత ప్రజలు కావచ్చు, అవన్నీ కూడా పెండింగ్ లేనట్ట. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతి నెల ఉద్యోగాలు ఉద్యోగస్తులాగా శాలరీ తీసుకుంటారు, టీఎల్ తీసుకుంటారు, డిఎల్ తీసుకుంటారు, బండ్రోతులు, మరి విద్యా వ్యవస్థలో మీరు ప్రామిస్ చేసినటువంటి ఒక ఆర్టీఎఫ్ ఎందుకు రిలీజ్ చేయరు, అది పెండింగ్ ఎందుకు పెట్టారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత లిస్ట్ పెండింగ్ లో ముఖ్యమంత్రి గారి హయాంలో ముఖ్యమంత్రి బాధ్యతతో పెండింగ్ లో పెండింగ్ పెట్టారు కాబట్టి గవర్నర్ గారు కూడా పెండింగ్ పెడతారండి. మేము బాధపడుతున్నాం. మీలాంటి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క రాష్ట్రానికి ఉండడం కారణంగా అనేక వ్యవస్థల్లో డిస్టర్బెన్స్ ఉన్నది, అనేక రంగాల్లో పని ఆగి ఉన్నది, అనేక సెగ్మెంట్ లో పని ఇన్కంప్లీట్ గా ఉన్నది. దీనికి ఎవరు జవాబు ఇవ్వాలి? ముఖ్యమంత్రి గారా, గవర్నర్ గారా? ఆ విషయాన్ని చెప్పుకోవడానికి మహాప్రభు మాకు యొక్క సమస్య పరిష్కరించండి అని అడుగుదామని పోయితే అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలా ఉన్నాయా? ఒక ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి భరత్ గారు రైట్ సైడ్ ప్రజాప్రభుత్వం 90 సీట్ల యొక్క ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వానికి బాధ్యత లేదా? కలోనికి వచ్చే వాళ్ళను టైం ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ గోడు వినేటువంటి ఒక కనీసం ఇంగితం సర్కారు ఉండదా? ఎప్పుడన్నా మాట్లాడినారు మీరంతా కూడా? ఎప్పుడన్నా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడప్పుడు ఇష్యూ తీసుకొని ముఖ్యమంత్రికి కలుద్దాం అంటే ఇక్కడ పేచీ వచ్చిందంటే వీళ్ళందరూ కూడా అనేక నాయకులు, ప్రజలు, ప్రజా సంఘాలు కలుద్దాం అనుకుంటే టైం అయ్యేందుకు గవర్నర్ గారు ప్రజా దర్బార్ ఓపెన్ చేసినారు. గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారి నుంచి లేని కారణంగా గవర్నర్ గారు రియాక్ట్ అవుతా ఉన్నారు. అదేం తప్పు చెప్పండి? దాని మీద మీరు ప్రోటోకాల్ పని చేస్తారు, దాని మీద కలెక్టర్ ఎస్పీ వాళ్ళు రాకుండా చేస్తారా? వారి కుటుంబ సభ్యులు తల్లియో తండ్రో చనిపోతే హెలికాప్టర్ ఇవ్వరు. నిన్న ఒకరోజు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి ఇస్తారు 100 కిలోమీటర్ రేడియస్ లో పోచారం గారికి హెలికాప్టర్ ఇస్తారు. మీరు గవర్నర్ గారికి ఇవ్వరు పాండిచేరి ఓనికి. ఎక్కడి సంస్కారం? మీరు నేర్పింది ఇదేనా, నేర్చుకున్నది ఇదేనా, మీ గురువు నేర్పింది ఇదేనా మీకు? గవర్నర్ గారికి ఇవ్వరు, పోచారం గారికి ఇస్తారు. మీరు వ్యక్తిగతమైన విషయాలకు వెళ్ళకండి, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలని అంటే వ్యక్తిగతమైన విషయాలకు వెళ్ళండి. మీరు వెళ్ళకండి, ఎందుకంటే